తెలుగుదేశం ఆవిర్భవించి 41 సంవత్సరాలు చంద్రబాబు గారు తెలుగుదేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి మూడు మాటలు చెప్తారు ఏంటంటే తెలుగుదేశం ఒక చరిత్ర తెలుగుదేశం ఒక సామాజిక విప్లవం తెలుగుదేశం గెలుపు చారిత్రాత్మక అవసరం ఈ మూడు మాటలు చెప్తారన్నమాట ఇందులో ఫస్ట్ ది తెలుగుదేశం ఒక చరిత్ర అంటే చాలా మంది పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది అని గొప్పగా చెప్తూ ఉంటారు అయితే అంతకంటే ఎక్కువ గొప్పగా చెప్పుకోగలిగింది ఏంటి అంటే తెలుగుదేశం ఆవిర్భావం దేశంలో ప్రాంతీయ పార్టీల మీద ప్రజలకున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేసింది మీకు నాడు ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడతా దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యేవి అనే అభిప్రాయం చాలా మంది జనాల్లో ఉండేది అయితే తెలుగుదేశం ఆవిర్భావం ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ ద్వేషాలకు చెందింది కాదు ప్రాంతీయ ఆకాంక్షలకు సంబంధించింది అని ప్రూవ్ చేసి ప్రజల అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేసిన అసలైన జాతీయవాద పార్టీ తెలుగుదేశం ఇది నాడు ఉన్న ఎన్నో ప్రాంతీయ పార్టీలకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు మరెన్నో ప్రాంతీయ పార్టీలు రావడానికి నాంది పలికింది మరెన్నో పార్టీలకి మూల సిద్ధాంతంగా నిలిచింది అందుకే తెలుగుదేశం ఆవిర్భవించిన 1982 మార్చి 29 స్వతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు నేడు వైసీపీ లాంటి కొన్ని పార్టీల వల్ల ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ ఆకాంక్షలకు సంబంధించింది కాదు వ్యక్తి ఆకాంక్షలకి కోరికలకి ఆస్తులకి కేసులకి సంబంధించింది అనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతుంది ఇదింతే బలపడితే ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతిబింబించే వేదికలు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అందుకే రాష్ట్రానికే కాదు దేశానికే వైసీపీ ఒక చేడ ఇక చంద్రబాబు గారు చెప్పే రెండో మాట తెలుగుదేశం ఒక సామాజిక విప్లవం అనేది మీకు తెలుగుదేశ ఆత్మగౌరవ నినాదం అనేది ఒక ఢిల్లీ పాలకుల మీద పోరాటానికి సంబంధించింది మాత్రమే కాదండి ప్రతి తెలుగువాడు భయము వివక్ష లేకుండా ఎవరి ముందు తల వంచకుండా బతకాలి అది సాటి తెలుగువాడి ముందైనా సరే అనేదే ఆత్మగౌరవ నినాదం అందుకే నాడు ఫ్యూడలిస్టుల కనుసనల్లో మగ్గిపోత ఓటేయటానికే భయపడుతున్న వర్గాల్ని తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టారు తొలిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు వాటిని పెంచారన్నమాట మీకు అందుకే ఎప్పటికీ చూసినా కానీ ఏ పార్టీ నుండైనా మీరు లిస్టు తీయండి 50 ఏళ్ల పైబడిన బీసీ రాజకీయ నాయకుల లిస్టు తీస్తే అందులో 60% పైగా నాయకుల మూలాలు తెలుగుదేశం నుండే ఉంటాయి అంతేందుకండి మీరు ఇప్పటికిప్పుడు ఒక్క సెకండ్ ఆగి తెలుగుదేశంలో టాప్ లీడర్లు ఎవరు అనేసి గుర్తు చేసుకోండి మీకు గుర్తొచ్చే టాప్ పేర్లలో సగం పైన బీసీల పేర్లే ఉంటాయి అన్నమాట అదే వైసీపీ నుండి కూడా గుర్తు చేసుకోండి ఎవరు గుర్తుకొస్తారు జగన్ రెడ్డి సజ్జల రెడ్డి సాయి రెడ్డి మిథున్ రెడ్డి పేద్ది రెడ్డి వైవి సుబ్బారెడ్డి మొన్నటిదాకా విజయలక్ష్మి రెడ్డి శర్మలారెడ్డి కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు అనమాట అంతేందుకండి వీరి ఫ్యూడల్ పాలనకి పాలెగాళ్ళ పాలనకి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మొన్న బీసీ మంత్రి చెల్లుబోయిన వేణు పబ్లిక్గా స్టేజ్ మీదే వైవి సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాడు ఇదండి ఇటువంటి ఫ్యూడల్ పాలన అణిచి సామాజిక విప్లవం తీసుకొచ్చింది తెలుగుదేశం ఇక చంద్రబాబు గారి మూడో మాట చూస్తే తెలుగుదేశం గెలుపు చారిత్రాత్మక అవసరం అని అనేసి అంటారు మీకు తెలుగుదేశ ఆత్మగౌరవ నినాదం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి అంటే ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద నిలబట్టము అనేది ప్రథమం అండి అందుకే మీరు సంక్షేమంలో చూసుకున్నా కానీ నాడు మిగతా ప్రభుత్వాలు గుడిసెలు ఇచ్చేవాళ్ళు ఏదన్నా పెద్ద గాలివాన వస్తే అవి పోయాయి మళ్ళీ వాళ్ళ ముందే నిలబడాలి అయ్యా ఇంకోటి ఇవ్వండి అని అనేసి ఇంకా ఈ పాలెగాళ్ళ పిల్లలు ఈ ఫ్యూడలిస్టుల పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకి ఆ గుడిసెల్ని తగలబెట్టడం ఒక ఆట విడుపు అన్నమాట సరదాగా వెళ్ళి వాటిని తగలబెట్టేస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ వీళ్ళ ముందే వచ్చి నిలబడాలి అయ్యా ఇంకొకటి ఇవ్వండి అని అనేసి అందుకే నాడు అన్న నందమూరి తారక రామారావు గారు పక్కా ఇళ్ళు తీసుకొచ్చారు తొలిసారిగా ఇక ఉపాధి అవకాశాలు అంటారా అమర్ రాజా రాయలసీమ విద్యుత్ ప్లాంటు తెలుగు గంగ కియా పట్టిసీమ మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తా ప్రతి తెలుగువాడు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధానాలను రూపొందించి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అనేవి మా నినాదాలు మాత్రమే కాదు మా విధానాలు కూడా అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం అదే నేడు వైసీపీని చూస్తే కియాని బెదిరించి దాని అనుబంధ సంస్థలను రానియకుండా చేశారు అలాగే రిలయన్స్ను వెళ్ళగొట్టారు లులుని వెళ్ళగొట్టారు అమర్ రాజాని బెదరగొట్టారు ప్రాజెక్టుల్లో ఎక్కడ ఒక తట్ట మట్టిలా ఒక బొచ్చ సిమెంటేలా ఇలా ఎక్కడ ఒక్కడంటే ఒక ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉపాధిని తరిమేశారు
ఇలా అన్నీ చేసి అందరూ తమ మీద ఆధారపడే విధంగా ఒక ఫ్యూడల్ పాలనని నడుపుతున్నారు. ఇటువంటి ఫ్యూడల్ పాలన పోయి తెలుగుదేశం గెలవటము అనేది చారిత్రాత్మక అవసరం. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసి తెలుగు యువత భవితకి పునాదులు వేసి తెలుగు జనత ఆకాంక్షల్ని నెరవేర్చిన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయటం ప్రతి ఒక్క తెలుగువారి బాధ్యత అండి. అందుకే తెలుగుదేశం కోసం పనిచేద్దాం, రండి కదలి రండి.